టీడీపీ నేతలు మానిఫెస్టో విడుదల చేస్తున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మిత్రులారా, చారిత్రాత్మక నగరం హైదరాబాద్, హైదరాబాద్ కార్పొరేషన్ను ఇవాళ విస్తృతపరిచిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికంటే ముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మేయర్ను నేరుగా ప్రజలు ఎన్నుకునే ఒక ఎలక్షన్ కూడా మనం చూసినాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి నేరుగా ప్రజల చేత కూడా మేయర్గా ఎన్నుకోబడిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. హైదరాబాద్ నగరం ఇది ఒక మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల వాళ్ళు, అనేక దేశాల వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, శాంతియుత సహజీవనం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది. మరి కులీ కుతుబ్ షా కాలంలో ఏర్పాటైన నిర్మాణాలు కానీ, ఆనాటి కార్యక్రమాలు కానీ, ఇవాళటి నవీన యుగంలో, ప్రజాస్వామ్య యుగంలో, కంప్యూటర్ యుగంలో హైదరాబాద్ ప్రపంచ దేశాలతో ఏ రకంగా పోటీ పడే స్థాయికి తీసుకుపోయిన ఉదంతాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ప్రత్యేకించి మా కాన్సెప్ట్ హ్యాపీ హైదరాబాద్ అంటున్నాం. హ్యాపీ హైదరాబాద్ ఈజ్ అవర్ స్లోగన్. ఆనందంగా ఉండాలి అందరూ అన్నది మా విధానం, మా నినాదం. హ్యాపీ హైదరాబాద్ ఎందుకంటున్నామంటే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ నగరంలో నిరంతరం కర్ఫ్యూలు ఉంటుండే, రకరకాల ఘర్షణలతో ఎప్పుడు కర్ఫ్యూల్లో ఉండేది. మేము కాలేజీలో చదివే రోజులలో మహబూబ్ నగర్ పోతే ఊరికి పోయిన తర్వాత ఎప్పుడు సెలవులే ఉంటుండే, ఎందుకంటే హైదరాబాద్లో కర్ఫ్యూ ఉందంటా అని ఊర్లలో ఉండిపోతుండేది. అట్లాంటిది 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతియుతంగా అందరు కలిసి ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేసినారు. కర్ఫ్యూలు అనేవి లేకుండా చేసి హైదరాబాద్ను హ్యాపీగా పెట్టాడు ఆయన. అందుకే హ్యాపీ హైదరాబాద్ అన్నది తెలుగుదేశం వచ్చిన తర్వాత హ్యాపీ హైదరాబాద్ అనే నినాదాన్ని మా వల్ల వచ్చింది, మేము అమలు చేసినాం, ప్రజలు సంతోషంగా ఉండ్రి. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాధినేతలు ఎవరు ఇండియాకు వచ్చినా కూడా హైదరాబాద్కు వస్తుండ్రి. అది క్లింటన్ కావచ్చు, టోనీ బ్లెయిర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.